మాధవపూర్ గ్రామంలో రాత్రంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ గ్రామ ప్రజలందరూ వాళ్ళ ఇంట్లో హాయిగా పడుకుని ఉంటారు. సర్పంచ్ కోట ఒక బాగా గొప్ప మహల్లాగా ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి భుజం పైన బ్యాగ్ వేసుకుని నోటికి మాస్క్ కట్టుకుని తొందర తొందరగా గల్లీలలో నడుస్తూ ఉంటాడు. కొన్ని నిమిషాల్లోనే అతను సర్పంచ్ కోట దాకా చేరుకుంటాడు. ఇవాళ ఈ సర్పంచ్ని నాశనం చేసి తీరుతాను నేను. అలాని కోట లోపలికి వెళ్ళి మెల్లిగా నడుస్తూ సర్పంచ్ గది దాకా వెళ్తాడు. అతను చూస్తాడు సర్పంచ్ ఒంటరిగా మంచం పైన పడుకుని ఉంటాడు. ఎంత మోసగాడు వీడు, జనాలందరినీ మోసం చేస్తూ ఎంత హాయిగా పడుకున్నాడో చూడండి. అతను లాకర్ దగ్గరికి వెళ్ళి అతని భుజంపై ఉన్న బ్యాగ్ తీసి అందులో నుంచి స్క్రూ డ్రైవర్ బయటకు తీశాడు. తర్వాత అతను దానితో లాకర్ తాళం తెరవడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా ఒక్క నిమిషం లోపల దాన్ని తెరుస్తాడు. ఇప్పటి నుంచి వీడి నాశనం మొదలైంది. లాకర్ తెరిచి లోపల అందులో కొన్ని కోట్ల విలువ చేసే బంగారం నగలు డబ్బుల్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఏమీ వదిలిపెట్టను, మొత్తం తీసుకెళ్లిపోతాను. అలా అని అతను ఆ బంగారం మొత్తాన్ని అతని బ్యాగ్లో వేసుకుంటాడు. అలానే సర్పంచ్ కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఎవరో వెనక నుంచి అతని తలపైన కర్రతో కొడతారు. ఇంకా అతను అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి అతను గ్రామ మధ్యలోనే ఒక స్తంభానికి కట్టేసి ఉంటాడు. ఇంకా గ్రామ ప్రజలు అందరూ అతని ముందర నిలబడి ఉంటారు. ప్రజలారా, వీడే నా ఇంట్లో సొమ్ము మొత్తం ఎత్తుకెళ్లడానికి వచ్చిన దొంగ. వాడికి నేనేం చేస్తానో ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉండండి. ఈ సర్పంచ్ చాలా క్రూరమైన వాడు. ఇతనే నా పైన దొంగతనం నిందవేసి నన్ను జైలుకు పంపించాడు. నిజానికి దొంగతనం అతని తమ్ముడు చేశాడు. నేను జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత తనపై పగ తీర్చుకోవాలనుకున్నాను. లేకపోతే నేనసలు నిజానికి దొంగనే కాదు. గ్రామ ప్రజలందరూ, గుడి పూజారి ఇంకా పురోహితులు అక్కడే ఉంటారు. ఎవరూ సర్పంచ్ ముందు ఏమి మాట్లాడే ధైర్యం చెయ్యలేకపోతారు. అలా నిల్చుంటారు. నోరు మూసుకో, ఇక్కడ నీ మాటలు ఎవరు వినరు కూడాను. నువ్వు నా కోటలో దొంగతనం చేయడానికి ప్రయత్నించావు. నీకేం జరుగుతుందో ఇప్పుడు గ్రామ ప్రజలంతా చూస్తారు చూడు. అలా చెప్పి సర్పంచ్ అతని ఇద్దరి మనుషులతో ఇలా అంటాడు. ఇతన్ని అడవికి తీసుకెళ్లి ఆ చీకటి అడవిలో పడేయండి. అది విని అందరూ భయపడతారు. ఇంకా పురోహితుల వారు కాస్త ధైర్యం చేసి, అతను చేసిన దానికి అంత పెద్ద శిక్ష వేయకండి సర్పంచ్ గారు. ఇవాళ రాత్రికి అక్కడ దయ్యం శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఆ నల్లని అడవిలోని ఇతన్ని వదిలిపెట్టడం అంత మంచిది కాదు. అక్కడ నక్కలు, జంతువులు ఇతని శరీరాన్ని కొరికి కొరికి తింటాయి. ఇంకా ఇది అమావాస్య రాత్రి కాబట్టి అతను ఒక భయంకరమైన భూతంలా కూడా మారవచ్చు. నేను చెప్పేది వినండి. ఇతనికి ఆ శిక్ష పడాల్సిందే. ఇది గ్రామమంతా గుర్తుంచుకోవాలి. ఇతని శరీరం పైన చాకుతో కోసేసి అతన్ని తీసుకెళ్లి ఆ కారడవిలోనే పడేయండి. అప్పుడే ఆ నక్కలు, జంతువులు వీడిని వాళ్ళ భోజనంగా తొందరగా వెతికి పట్టుకుంటాయి. అది విని అతని మనుషులు అలానే చేస్తారు. వాళ్ళు చాకు తీసుకుని అతని శరీరం పైన కోస్తారు. అతని శరీరం నుంచి చాలా చోట్ల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మీరు చేస్తున్నది అసలేం బాలేదు. మీ గ్రామ ప్రజలందరికీ కూడా నిజం తెలిసి కూడా ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా ఊరికే ఉండిపోతున్నారు. ఆ తర్వాత అతని చేతులకు తాడు కట్టి అతన్ని లాక్కుంటూ అడవికి తీసుకెళ్తారు. తర్వాత అతన్ని ఒక కొండ మీదకు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి కిందకు తోసేస్తారు. అతను లోతుగా ఉన్న లోయలో వెళ్ళి పడతాడు. ఇంకా అతను చూస్తాడు చాలా రాబందులు అతని దగ్గరికి వస్తూ ఉంటాయి. రాబందులు అతని మీద పడి అతని శరీరంపై ఉన్న రక్తాన్ని తాగుతూ ఉంటాయి. అతని అరుపులు ఆ లోయ లోపల నుంచి చాలా భయంకరంగా వినిపిస్తూ ఉంటాయి. ఆ లోయలో నుంచి పూర్తి గ్రామం మొత్తం వినిపించాయి. ఇది అస్సలు మంచిది కాదు. ఇవాళ అమావాస్య. ఒకవేళ ఇవాళ రాత్రి అతను రాబందుల దాడి నుంచి తప్పించుకున్నాడు అంటే రామరామ రామరామ ఏమీ చేయలేం. ఆ రాత్రి మొత్తం అతని భయంకరమైన అరుపులు గ్రామ ప్రజలకు వినిపిస్తూనే ఉన్నాయి. గ్రామ ప్రజలందరూ భయంతో వణికిపోతూ ఉంటారు. కానీ ఇది సర్పంచ్ ఆజ్ఞ వల్ల జరిగింది కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఉదయం వరకు అలానే గడిచింది.
ఇంకా ఉదయమంతా నార్మల్ అయింది. కానీ ఇప్పటికీ గ్రామ ప్రజల మనసులో ఒకలాంటి భయం నిండిపోయింది. ఆ రాత్రి పురోహితుల వారు చెప్పింది నిజమే అవుతుందేమో అని. ఆ రోజు సాయంత్రం సర్పంచ్ తమ్ముడు, సర్పంచ్ భార్య, ఇంకా అతని తమ్ముడు కోట బయట గార్డెన్లో కూర్చుని ఉంటారు. అప్పుడే వాళ్ళకి రాబందుల శబ్దం వినబడుతూ ఉంటుంది. వాళ్ళు చూస్తారు ఒక పెద్ద రాబందు, ఇంకా దాని చుట్టూ చిన్న చిన్న రాబందులు వాళ్ళ దగ్గరికి వస్తున్నట్టు. కానీ అవి దగ్గరికి వస్తున్నట్లు అలా వాటి సైజు పెద్దగా అవుతూ ఉంటుంది. ఆఖరికి అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అది ఒక రాబందు కాదు, అది అదే వ్యక్తి ఎవరినైతే నిన్న రాత్రి లోయలో పడేశారా. అతను వాళ్ళ ముందుకు వచ్చి నిలబడతాడు. అతను నల్లకోటు వేసుకుని ఉంటాడు. దాని కాలర్ నిలబడి ఉంటుంది. అతని చేతి గోర్లు కూడా చాలా పొడవుగా ఉంటాయి. అతని పళ్ళు, అతని కళ్ళు చాలా భయంకరంగా ఉంటాయి, ఎర్రగా మెరిసిపోతూ ఉంటాయి. ఈ సైతాన్ ఎవరు? దయ్యాన్ని కాదు, నేను ఆ దయ్యం కంటే భయంకరంగా తయారయ్యాను. అలానే అతను నిమిషంలో తన దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతని పదునైన పళ్ళతో ఆమెపై దాడి చేస్తాడు. తను అరుస్తుంది, అల్లాడింది, కానీ తనని తాను విడిపించుకోలేకపోతుంది. ఇంకా కొన్ని క్షణాల్లో తను చనిపోయింది. బికారం అది చూసి చాలా గట్టిగా అరుస్తాడు. అది విని సర్పంచ్ కోట నుంచి బయటకు లేచి వస్తాడు. సర్పంచ్ భార్య నేలపైన పడి ఉంటుంది. తన శరీరం నీలి రంగులోకి మారిపోయి ఉంటుంది. డ్రాకుల తన శవం పైన నిలబడి భయంకరంగా నవ్వుతూ ఉంటాడు. అతను ఆ రూపాన్ని చూసి అందరూ వణికిపోతారు. ఏమైంది సర్పంచ్, నా ఈ కొత్త వేషం నీకు నచ్చలేదా? కబడండి! అలాని సర్పంచ్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కానీ డ్రాకుల గాలిలో ఎగిరి నిమిషంలో అతన్ని పట్టుకుంటాడు. బాగా ఆకలిగా ఉన్న రాబందు నీ శరీరాన్ని కొరికి కొరికి తింటుంటే అప్పుడు తెలుస్తుంది నీకు ఎలా ఉంటుందో. తన గొంతు పైన డ్రాకుల అతని పళ్లతో కొరికి దాడి చేస్తాడు. అతను సర్పంచ్ కి గాయాలు చేసి అతన్ని కింద పడేస్తాడు. ఆ తర్వాత చాలా రాబందులు అతని శరీరం పైన పడి రక్తం తాగుతుంటాయి. ఇప్పుడు ఆ డ్రాకుల నవ్వు, ఇంకా సర్పంచ్ అరుపులు గ్రామమంతా వినబడుతూ ఉంటాయి. ఇంకొక గ్రామ ప్రజలందరూ వాళ్ళ ఇంటి బయటకు వస్తారు. సర్పంచ్ తమ్ముడు టీకారం పిచ్చోడిలా పరిగెడుతూ కనిపిస్తాడు. గ్రామ ప్రజలు అతన్ని ఆపి ఇలా అడుగుతారు. ఏమైంది టికారం బాబు, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎవరి గురించి భయపడుతున్నారు? వాడు తిరిగి వచ్చాడు, వాడు ఇంకా అన్నయ్య వదినల్ని చంపేశాడు కూడా, చాలా భయంకరంగా తయారయ్యి ఉన్నాడు వాడు. అది విని గ్రామ ప్రజలందరూ శాంతమైపోతారు. రాబందుల శబ్దం రావడం మొదలవుతుంది. డ్రాకుల గాలిలో ఎగురుతూ వాళ్ళ దగ్గరికి వస్తున్నట్లు కనబడుతుంది. అతన్ని చూసి అందరి రక్తం మరిగిపోతుంది. వాళ్ళు వణికిపోతూ ఉంటారు భయంతో. దొంగతనం వీడు చేశాడు, కానీ వీడి అన్న నన్ను జైలుకు పంపించాడు. ఇప్పుడు నేను పగ తీర్చుకుంటాను. ఇంకా మీరందరూ కూడా నన్ను చావడానికే వదిలిపెట్టారు కదా, మీ అందరికీ కూడా శిక్ష పడుతుంది. అతను టికారం పైన పడతాడు. ఇంకా అతను రక్తం తాగుతూ ఉంటాడు. అది చూసి గ్రామమంతా అక్కడా ఇక్కడా పరిగెడుతుంటారు. మీరు ఎంతైనా పరిగెత్తండి, నా నుంచి తప్పించుకోలేరు. ప్రతిరోజు ఒక వ్యక్తి నాకు బలి అవుతాడు. ఇప్పుడు ఈ గ్రామం మొత్తాన్ని ఈ డ్రాకులానే పాలిస్తుంది.